ప్రముఖ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గారి పైన స్టార్ యాంకర్ రష్మి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు అయితే సుడిగాలి సుధీర్ లేకపోతే నేను ఉండలేను అంటూ కన్నీటి పర్యాంతకు అయినట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే సుడిగాలి సుధీర్ కోసం ఆమె వారి ఇంటికి వెళ్ళి కూడా వెయిట్ చేసినట్లు సమాచారం అయితే ఆమె వారి ఇంటికి వెళ్ళిన క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురైనట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు రాని రష్మి మా ఇంటికి వచ్చింది ఏంటి అని కానీ వారు ఆర్చ్ ఆశ్చర్యానికి గురైనట్లు కూడా సమాచారం అయితే సుడిగాలి సుధీర్ లేని జీవితం లేని చోట నేను ఉండలేను అంటూ కూడా ఈ సందర్భంగా వారి ముందు కన్నీరు పెట్టుకున్నట్లు కూడా ఒక సమాచారం తెలుస్తుంది అయితే సుడియాలి సుధీర్ ఇదివరకే కాలంలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో పనిచేసేవారు ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయం అయితే సుడియాలి సుధీర్ వెళ్ళిపోవడానికి గల కారం యాంకర్ రష్మి అంటూ అందరూ నన్ను ట్రోల్స్ చేసి ఏడిపిస్తున్నారు దానికి బదులు సుధీర్ ఉంటేనే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా యాంకర్ రష్మి చెప్పుకొచ్చినట్లు కూడా ఒక సమాచారం తెలుస్తుంది అయితే సుడిగాలు సుధీర్ గారు మాత్రం ప్రస్తుతం వెండితెరపై హీరోగా చేస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఆయన ఇటీవలే కాలంలో జబర్దస్త్ మరియు మల్లెమాల ఈటీవీ కార్యక్రమాల నుండి దూరమై మాటీవీ మరియు ఇతర షోసులు చేసుకుంటున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయం ఇక సుధీర్ బయటికి వెళ్ళిపోయాక ఆయన స్థానాన్ని కూడా రష్మి భర్తీ చేసినట్లు కూడా ఒక సమాచారం తెలుస్తుంది అయితే రానున్న రోజుల్లో సుడిగాలి సుధీర్ మల్లెమాల మరియు ఈటీవీ కార్యక్రమాలకు తిరిగి వస్తాడని కూడా అభిమానులు ఎప్పటి నుండో ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ సుడిగాలి సుధీర్ వచ్చేలా కనిపించడం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆయన వేరే ఛానల్స్లో చాలా బిజీగా అయిపోయిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే రానున్న రోజుల్లో సురిగాలి సుధీర్ ఈటీవీకి మరియు మలెమాలకు తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు